తెలంగాణ రాష్ట్ర 300 కాపు సంఘం ఎన్నికలు బోయిన్పల్లి ఇంపీరియల్ గార్డెన్ లో జరిగాయి। ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ నాగేందర్ వ్యవహరించారు। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 300 కాపు సంఘ నాయకులు నలుమూలల నుండి వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేశారు। ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కోశాధికారికి నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకోవడంతో మూడు పదవులు ఏకగ్రీవమయ్యాయి। తదనంతరం ఎన్నికల అధికారి అధ్యక్షుడిగా కొండదేవయ్య జనరల్ సెక్రటరీగా వైద్యనారాయణ కోశాధికారిగా విష్ణు జగత్ ఎన్నికైనట్లు ప్రకటించారు। వారిచే ప్రమాణం కూడా చేయించారు। ఈ సందర్భం ఏకగ్రీవం కావడం చాలా శుభ సూచకమన్నారు। నాయకులు మిగతా వారిని కూడా నాయకులలాగే పరిగణించాలని అప్పుడే సంఘాలతో మనస్పర్శలు రావని చెప్పారు। జేడి అధ్యక్షునిపై భారం పడకుండా అందరూ కలిసికట్టుగా పరిచయాలని జేడి సూచించారు। నూతనంగా ఎన్నికైన కొండదేవయ్య మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల బాంధవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు। అందరిని కలుపుకొని ముందుకు పోతానని ఏ కుటుంబానికి ఏ సహాయం ఉన్నా రాష్ట్ర సంఘ తరపున ఆదుకుంటామని పేర్కొన్నారు। వారు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన మునురుకాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ राष्ट्र कौनसी सवेशों को मुख्य अतिथि वे जेडी सीबीआई डैरेक्टर गारी मरी अपेस कमी सभ्युन अपेस कमी गौरव चैरम रवि वज्र रविचंद्र गार मरी मंडलगार कंकंड गलखंड गार मैं चाल मंद सभ्यु पोलिकल अधिकारी नागर बाबूगार मरी कार्यक्रम में राष्ट्र नलगोल ईद एन नाग मंडला मुफ मूड जि मरी सुमार 119 నియోజకవర్గ అధ్యక్షులు ఇంకా మిగతా చాలా మంది కుల బాంధవులందరూ పాల్గొని ఈరోజు ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది। ఈ ఎలక్షన్లో కొంత నామినేషన్ వేసిన కులాభివృద్ధి కోసము కొన్ని 20 సంవత్సరాలు కష్టపడుతున్న నన్ను ఈరోజు కుల బాంధవులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అధ్యక్షులు ఎన్నికయ్యేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఒక మంచి టీం ఈరోజు ప్రధాన కార్యదర్శి వైద్య వెంకటేశ్వర్లు మరియు ట్రెజరీ కోశాధికారి విశ్వ జగత్ గారిని అప్పయ్య పనులు జరిగి రోజు ఎన్నుకోవడం జరిగింది। మీ అందరి కలిసి మరి ఈరోజు నా ముందున్న లక్ష్యాలు గత 20 సంవత్సరాల నుంచి నేను మునరుకాపు కులాభివృద్ధి కోసమై ఒక మునరుకాపు రైతు బిడ్డగా రాజన్న సిరిసిల్ల జిల్లా మా నాన్నగారు కొండ రాములు దేవమ్మ మరియు మేము ఆ మునరుకాపు రైతు కుటుంబం నుంచి వచ్చినాను। ఈరోజు హైదరాబాద్ 20 సంవత్సరాల నుంచి వచ్చి మరి మునరుకాపు కులాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశం కొద్ది గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేయడం జరుగుతుంది। మరి ఈరోజు నా కుల బాంధవులందరూ పెట్టిన బాధ్యతను ఈరోజు వచ్చే ఎన్నికల్లో కులాన్ని మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను। ఏదైతే ఈరోజు ఒక యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కల్పించిందో వారందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది। మరి మేమైతే మునరుకాపు రైతు కుటుంబం వ్యవసాయం నుండి వచ్చినాం కాబట్టి రైతులందరికీ రైతు కమిటీలు వేసి ఆదుకోవడం జరుగుతుంది। ఒక మహిళ కమిటీలు వేస్తాము, ఒక యువత కమిటీలు వేస్తాము, బిజినెస్ మరియు డాక్టర్స్ అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘాలుగా అందరిని గుర్తించి వారందరితో కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ఖచ్చితంగా ఎక్కువ మంది సంఖ్య పరంగా మేము 24-25 సంఖ్య ఉన్నాము। వారందరికీ సంఖ్య పరంగా ఆ పార్టీలకు ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కానీ అందరూ రాజకీయంగా మనకు ముందుగా ఎన్నుకునే విధంగా కృషి చేయడం జరుగుతుంది।